ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది సర్వసాధారణం. అయితే దాంట్లో మనం కొన్ని తప్పులు, కొన్ని తెలియక కొన్ని పొరపాట్లు అనేది చేస్తూ ఉంటాం. సో అలా చేయడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి, మనం ఏమేమి బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, మీ మొబైల్ నంబర్ని బ్యాంక్లో రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే బ్యాంక్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంటాయి. మీ నంబర్ కనుక రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ ఎస్ఎంఎస్ అనేది రాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ ఎనేబుల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో మీ ఆధార్ నంబర్ని అనేది కూడా రిజిస్టర్ చేసుకోండి. అంతేకాకుండా మీకు పాన్ అకౌంట్ నంబర్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే దీని ద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి న్యూ టెక్నాలజీని వాడండి. అంటే ఇప్పుడు జనరల్గా యాప్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో ఈ యాప్స్ని అనేది తెలుసుకోవడం ద్వారా అండ్ మీరు ఆ యాప్స్ని యూజ్ చేయడం వల్ల మీకు ప్రాఫిట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ మీ టైం అనేది కూడా ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మినిమం బ్యాలెన్స్ని కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్కి మినిమం బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉన్నాయి. ఆ మినిమం బ్యాలెన్స్ని అనేది సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మీరు మైనస్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. సో మినిమం బ్యాలెన్స్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇలాంటి ప్రాబ్లం కాకుండా మీరు సేఫ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు డెబిట్ కార్డ్ని కనుక లేక క్రెడిట్ కార్డ్ని కనుక వాడుతున్నట్లయితే ఆ పిన్ నంబర్ని ఎట్టి పరిస్థితుల్లో మెసేజ్లో కానీ కాల్స్లో కానీ ఎవరితోనైనా కూడా షేర్ చేయకండి. ఓటీపీని కూడా ఎవరితో షేర్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీకు చాలా ప్రాబ్లం వచ్చి మీ అకౌంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం కూడా చాలా ఉంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి చెక్ బుక్ కోసం మనం బ్యాంక్కి వెళ్ళి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా అక్కడ అప్లై చేసుకున్నట్లయితే మన చెక్ బుక్ అనేది మన ఇంటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నామినీ నేమ్. నామినీ నేమ్ని పక్కాగా ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు పొరపాటున ఏదైనా జరిగినప్పుడు వాళ్లకు మీ త్రూ డబ్బులు అనేది వస్తుంది. ఈ విధంగా మీరు 2-3 నామినీ నేమ్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. అంటే వాళ్లకు 50% రావాలా, 30% రావాలా, ఎవరికి ఎంత పర్సంటేజ్ రావాలో దీని ద్వారా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా మీ త్రూ వాళ్ళకు యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఫైనల్, మీ అడ్రస్ చేంజ్ అయినప్పుడు ఎప్పటికప్పుడు బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేసి ఆ అడ్రస్ని అప్డేట్ చేసుకోవడం వల్ల మీ చెక్ బుక్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ మీరు కానీ బ్యాంక్ త్రూ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ మెయిన్ టిప్స్ని బ్యాంక్ అకౌంట్ యూజర్స్ అందరూ పాటిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి బ్యాంకింగ్ని చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.